ఏం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం, మన ఛానల్లోని డైలీ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అలాగే రెగ్యులర్ కంటెంట్ని కాకుండా మంచి న్యూ కంటెంట్ని ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఛానల్కి వ్యూస్ అనేవి చాలా చాలా తక్కువ వస్తున్నాయి. కనీసం 100 వ్యూస్ దాటడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు నాకు మీ హెల్ప్ అనేది ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మంచి వ్యూస్ వస్తేనే కదా నాకు కూడా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. సో మీ హెల్ప్ నాకు కావాలి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కాకపోయినా జస్ట్ ఒక 5 మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి మన ఛానల్ని. అలా ప్రతి ఒక్కరు కనుక ట్రై చేస్తే మన ఛానల్కి మంచి రీచ్ అనేది ఉంటుంది. మన ఛానల్ని ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ చూస్తున్నారు. 100 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు ఒక 5 మెంబర్స్కి షేర్ చేస్తే నా ఛానల్కి చాలా చాలా యూజ్ ఉంటుంది. సో ప్లీజ్ మన ఛానల్ని అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఇంకా మెయిన్ టాపిక్ కనుక వస్తే, నేను ఆల్రెడీ ఐరన్ మ్యాన్ రిటర్న్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఐరన్ మ్యాన్ ఏ మూవీస్లో కనిపించే ఛాన్స్ ఉంది, ఏ సిరీస్లో కనిపించే ఛాన్స్ ఉంది అని ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను అని ఆ టాపిక్నే ఈ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలోని ఐరన్ మ్యాన్ నెక్స్ట్ రాబోయే ఏ మూవీస్లో కనిపించే ఛాన్స్ ఉంది, ఏ సిరీస్లో కనిపించే ఛాన్స్ ఉంది, ఎందుకు కనిపించే ఛాన్స్ ఉంది, తనకి పొటెన్షియల్ ఎంత ఉంటుంది ఆ మూవీస్లోని అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. వాట్ ఇఫ్, ఆల్రెడీ వాట్ ఇఫ్ సీజన్ 1లోని మనం ఐరన్ మ్యాన్ అయితే చూసాం, కానీ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. బట్ వాట్ ఇఫ్ సీజన్ 2లోని ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని మంచి ఇంపార్టెన్స్ అయితే చూస్తామని కొంత న్యూస్ అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఈ సిరీస్లో మాత్రం మనం ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ని చూస్తాం, అది కూడా ఆర్డీజే వాయిస్తోనే. మేబీ ఈ విషయం అనేది మీకు తెలిసే ఉంటుంది, ఐరన్ మ్యాన్ కానీ సకార్కి వెళ్తే ఏమవుద్ది అనే వాట్ ఇఫ్ ఎపిసోడ్ అనేది సీజన్ 2లో ఉంటుంది అని మార్వెల్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ ఎపిసోడ్కి సంబంధించిన వాయిస్ డబ్బింగ్ అనేది ఆర్డీజే ఇంకా గ్రాండ్ మాస్టర్ యాక్టర్ కలిసి ఇచ్చేశారు, అది కంప్లీట్ అయిపోయింది అని యాక్టర్స్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో మనం ఈ సిరీస్లోని ఆర్డీజే వాయిస్ తోటి ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని అయితే చూడొచ్చు. ఐరన్ హార్ట్, నేను ఐరన్ మ్యాన్ రిటర్న్ వీడియోలోని ఐరన్ మ్యాన్ ఏఐ గురించి చెప్పా కదా, ఐరన్ హార్ట్ సిరీస్లోని ఈ ఏఐ ఐరన్ మ్యాన్ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ సిరీస్లోని యాక్చువల్గా ఐరన్ హార్ట్ కామిక్ స్టోరీని చూపిద్దామని అనుకుంటున్నారు. యాక్చువల్గా వచ్చిన న్యూస్ ప్రకారంగా ఈ ఐరన్ హార్ట్ సిరీస్లోని ఐరన్ హార్ట్ క్యారెక్టర్కి సంబంధించిన ఒరిజిన్ స్టోరీని, ఆ క్యారెక్టర్కి సంబంధించిన అడ్వెంచర్స్ని చూపిద్దామని అనుకుంటున్నారు. సో అలా చూపించాల్సి వస్తే తన అడ్వెంచర్స్లో కానీ తన ఒరిజిన్ స్టోరీలో కానీ మెయిన్ రోల్ అనేది ఏఐ ఐరన్ మ్యాన్కి ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్లోని ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ అనేది కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఆర్మర్ వార్స్, వచ్చిన న్యూస్ ప్రకారం ఐరన్ హార్ట్ సిరీస్ కంటిన్యూషనే ఆర్మర్ వార్స్ మూవీ. ఐరన్ హార్ట్ సిరీస్ ఎండ్ అయిన వెంటనే ఆర్మర్ వార్స్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ ఐరన్ హార్ట్ సిరీస్లోని ఏఐ ఐరన్ మ్యాన్ని చూసినా మనం ఈ మూవీలో కూడా ఆ క్యారెక్టర్ని కంటిన్యూషన్గా చూసే ఛాన్స్ అయితే ఉంది. సో రోమర్స్ అయితే ఇలా ఉన్నాయి, ఈ మూవీలోని టైం ట్రావెల్ ద్వారా కూడా ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ ఆర్మర్ వార్స్ మూవీ అనేది ఐరన్ మ్యాన్ టెక్నాలజీ చుట్టూనే తిరుగుతుంది. ఐరన్ మ్యాన్ ఈ టెక్నాలజీ ఎలా కనిపెట్టాడు, మార్క్ 85ని ఇంకా మిగతా ఆర్మర్స్ని ఏం చేశాడు, అలాంటివన్నీ కూడా ఈ మూవీలో చూసే ఛాన్స్ కూడా ఉంది. కెప్టెన్ అమెరికా 4, వస్తున్న న్యూస్ ప్రకారం ఐరన్ మ్యాన్ పాస్ట్ ఈవెంట్స్కి సంబంధించిన సీన్స్ని ఈ మూవీలో చూపిద్దాం అనుకుంటున్నారంట. లైక్ బ్లాక్ విడో మూవీలోని ఐరన్ మ్యాన్కి సంబంధించిన కొన్ని డిలేటెడ్ సీన్స్ ఉన్నాయి కదా, అలాగా దీని గురించి ఆల్రెడీ నేను ఐరన్ మ్యాన్ రిటర్న్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే ఆ వీడియోలో చూడండి. ప్రెజెంట్ ఈ మూవీకి హైప్ ఉంది కానీ మరీ కెప్టెన్ అమెరికా లెవెల్ మూవీ హైప్ అయితే లేదు. సో భారీ హైప్ రావాలి అంటే టోనీ స్టార్క్ లాంటి క్యారెక్టర్స్ని యాడ్ చేస్తే బాక్సాఫీస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, కాబట్టి మేబీ యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు చూపిద్దాం అనుకుంటుంది పాస్ట్కి సంబంధించిన ఈవెంట్స్ గురించి, కాబట్టి ఫ్యూచర్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, కాబట్టి మేబీ మూవీలో చూపించే ఛాన్స్ అయితే ఉంది. అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్, ఈ లిస్ట్లోని ఏ మూవీస్లో కనిపించకపోయినా సరే ఈ 2 మూవీస్లోని అందులోని మెయిన్గా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో మాత్రం పక్కా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ 2 మూవీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే, సో రెండింటినీ కలిపి చెప్పేస్తున్నాను అన్నమాట. ఈ మూవీస్లో ఎందుకు కనిపించే ఛాన్స్ ఉంది అని ఆన్సర్ అనేది మీకే బాగా తెలుసు, ఎందుకంటే ఈ మూవీలోని మల్టీవర్సు, టైమ్ లైన్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి. ఆల్రెడీ కెవిన్ మామ కూడా
ఈ మూవీస్లోని మార్వెల్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని చూపిద్దాం అనుకుంటున్నాను అని ఐరన్ మ్యాన్ గురించి కూడా ఆల్రెడీ టీజ్ చేశాడు. మార్వెల్లోని ఐరన్ మ్యాన్ కంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంకేముంటుంది? సో ఖచ్చితంగా ఈ మూవీలో కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి ఆర్డీజే తోటి. కాబట్టి ఈ మూవీలో కూడా మనం ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని తప్పకుండా చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది గైస్ టుడే టాపిక్. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.